చేవెళ్ళి పార్లమెంట్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి 61వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా శుక్రవారం తాణూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్చార్జ్ రమేష్ మహారాజ్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు। మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు చేసిన సేవల గురించి ఈ కార్యక్రమంలో నాయకులు వివరించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజ్ అలీం నగేష్ రవి కయ్యూం కౌన్సిలర్ మధుబాల రాఘవేందర్ బాతుల వెంకట్ తదితరులు ఉన్నారు। మేము హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ పోతాం కదా, నాకు ఫోన్ చేయను, నేను ఫోన్ చేస్తాను, అయిందంటే మీరు అక్కడికి వెళ్ళిపోతాం అంటే మేము మేము హాఫ్ అన్ అవర్ లో పోతాం కదా, నాకు ఫోన్ చేయను, నేను ఫోన్ చేస్తాను, అయిందంటే ఇంత టైం పాటించాలంటే ప్రతిసారి టైమే పాటించాలి సార్, టైం అనేది ఒకటి ఉంటది, డిసిప్లిన్ అనేది క్లియర్ ఉందా మొత్తం? అందులో చైర్మన్ ఈరోజు మాజీ ఎంపీ అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారి జన్మదిన వేడుకలు తాండూరు పట్టణ కాంగ్రెస్ భవన్లో ప్రభాకర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుకున్నాము। మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంబడే అందరూ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు అందరూ తమ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రెస్ మీడియాకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। కొండ విశ్వేశ్వర రెడ్డి గారి 61వ జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు ప్రభాకర్ గౌడ్ ఆటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండ విశ్వేశ్వర రెడ్డి జన్మదినం ఘనంగా జరుపుకున్నాం। కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటే తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తి, మన ప్రాంతానికి చెందిన వ్యక్తి, అలాగే శ్రీకృష్ణ కమిటీకి కూడా ఈ సలహా సూచన ఇచ్చిన వ్యక్తిలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ముందున్నారు। కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మున్ముందు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆయన ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈరోజు తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యం లోపల చివెళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ గారైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి 61వ జన్మదినం సందర్భంగా ఇక్కడ
पार्टी पटना कांग्रेस पार्टी आध्यन जन्मदिन वेडुकलु घन निर्वहित अलागे मा सीनियर कांग्रेस नायक पी बसराज अन्ना गारी जन्मदिन वारी अंदर तरफ जन्मदिन शुभंगा विश्वेश्वर रेड्डी गारु मल्लिदेश तेलंगाणा उद्यमल वल कीलकंगा पनिचेसी राष्ट्रम एर्पाटु आयन कृषि एंतो उंदी अयिते విశేష రెడ్డి గారు ఎంత సున్నితమైన వ్యక్తి అంటే తాను ఎంపీ అని చెప్పి ఎప్పుడు గర్వంగా చూపెట్టలేవరికి ఆయన సాదా సీదాగా ఒకటి చూడైనా గానీ సాదా సీదాగా ఉంటూ ఏబి రంగారెడ్డి ఫౌండేషన్ తరపున ఎన్నో సహాయ కార్యక్రమాలు పేదలకు పట్ట పల్లె ప్రజలకు అందరికీ కూడా ఎన్నో సహాయ సహకారాలు తీసుకున్నారు కరోనా సమయంలో కూడా ఆయన సొంతంగా వెహికల్స్ ఏర్పాటు చేసి శానిటైజేషన్ చేయడం జరిగింది కేవల పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గ పరిధిలోపల ఆయన సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని చెప్పి ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నాకు ఈ సమయం కేటాయించిన ధన్యవాదాలు తెలుపుతున్నాను కొండ విశేష రెడ్డి గారి 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి కౌన్సిలర్లు మరి సీనియర్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఎ నాయకులు మరి మైనారిటీ నాయకులు అందరూ ఈ రోజు జన్మదినంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొండ వెంకటరంగారెడ్డి మరి ఈ రోజు కొండ వెంకటరంగారెడ్డి మరి ఆయన మాజీ ఉపముఖ్యమంత్రిగా మన ఉప్పడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మనవడుగా ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కొండ వెంకటరెడ్డి రంగారెడ్డి గాని మరి వారి కుటుంబం ఎంతో తెలంగాణ ఉద్యోగం కోసం పోరాడిన గొప్ప కుటుంబం వాళ్ళది విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబం అని తెలుస్తున్నా. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఉండి మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఈరోజు శ్రీకృష్ణ కమిటీకి సలహాలు ఇచ్చిన గొప్ప నాయకుడు ఎవరంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఈరోజు తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు నలుమూలల ఇప్పుడు గ్రామాలలో మరి పేద విద్యార్థులకు మరి ఈరోజు ఆయన స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఏదైతే విద్యార్థి పేద ఉన్నాడో ఆయనకు చదువులో గొప్పగా ఉన్న విద్యార్థులకు ఈరోజు చెక్కు రూపంగా ఈరోజు అన్ని మండలాలలో ఆయన మొత్తం జిల్లా మొత్తం ఆయన ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నాడు. అలాంటి కుటుంబంలో చెందిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మరి నూరేళ్లుగా ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.